Scilab lo 2D graph giyadam elago cheppe ee paatham naku swagatham. Mee computer lo Scilab sthapinchabadindi anukuntu Scilab lo plots gurinchi charchiddam. Scilab vivida rakamula 2D mariyu 3D plots nu srushtinchadaniki mariyu anuvuga marchukodaniki enno vidamula avakasalanu kalpinchindi. Scilab giyu vivida rakamula patamulo udaharanaku XY plots, contour plots, 3D plots, histograms, bar charts. Ippudu mee Scilab console window ni teravandi. నేను plotting.sce అనే ఫైల్ ను కట్ మరియు పేస్ట్ కి ఉపయోగిస్తున్నాను. ప్లాట్స్ గీయడానికి మనకు కొన్ని బిందువుల సమూహము కావాలి. బిందువుల మధ్య సమాన దూరంతో కొన్ని బిందువుల సృష్టించుదాం. దీన్ని లిన్ స్పేస్ కమాండ్ తో చేయవచ్చు. ఈ కమాండ్ సమాన దూరంతో ఒక వెక్టర్ ను సృష్టిస్తుంది. ఉదాహరణకు x అనేది 1 మరియు 10 బిందువుల మధ్య సమాన దూరము గల 5 బిందువుల అడ్డసదిశ అంటే రో వెక్టర్. అదే విధముగా y అనేది 1 మరియు 20 బిందువుల మధ్య సమాన దూరము గల 5 బిందువుల అడ్డసదిశ. లిన్ స్పేస్ కమాండ్ గురించి మరికొన్ని వివరాలకు హెల్ప్ డాక్యుమెంటేషన్ నుంచి పొందండి. మనము ఇప్పుడు x మరియు y వివరములతో ప్లాట్ అనే ఫంక్షన్ ఉపయోగించి ఒక గ్రాఫ్ గీద్దాము. ఇది MATLAB లో లాంటిదే. ప్లాట్ x, y. మనము చూసినట్లుగా X మరియు Y మధ్య ఒక గ్రాఫ్ సృష్టించింది. గ్రాఫిక్స్ విండోని 0 అని ఉన్నట్లుగా గమనించగలరు. మనం ఇప్పుడు xset ఫంక్షన్ ఉపయోగించి మరొక గ్రాఫిక్ విండోని తెరుద్దాం. నేను దీన్ని క్లోజ్ చేస్తాను. నేను ఈ xset ఫంక్షన్ ని కట్ చేసి Scilab లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కుతాను. మీరు గ్రాఫిక్ విండో నంబర్ 1 ని చూస్తున్నారు. గమనించండి, మనం ఫంక్షన్ కి పంపిన రెండు విలువలు వరుసగా విండో మరియు 1. మరొక గ్రాఫ్ ఈ విండోలో గీయబడింది. Scilab లో ఉండే ప్లాట్ 2D అనే ఫంక్షన్ 2D గ్రాఫ్లు గీయడానికి ఉపయోగపడుతుంది. మీరు చూస్తున్నట్లుగా ప్లాట్ 2D కమాండ్ x కి y కి మధ్య గ్రాఫ్ గీసింది. మూడో విలువ స్టైల్ ని గమనించండి. స్టైల్ ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇది మన ప్లాట్ యొక్క ఆకారాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. స్టైల్ విలువ ధన సంఖ్య అయితే బొమ్మ సమముగా ఉంటుంది. మన బొమ్మలో సంఖ్య 3 రంగు పచ్చగా ఉంటుంది. డిఫాల్ట్ విలువ ఋణ సంఖ్య అంటే నెగటివ్ విలువలతో ప్రయత్నించండి. ఆకారంలోని తేడాని చూడండి. మనము x మరియు y యాక్సిస్ లకు రెక్ట్ అనే 4వ విలువను పంపి ఆరంభ మరియు అంతిమ బిందువులను పెట్టవచ్చు. మీరు చూస్తున్నట్లుగా మనకు x యాక్సిస్ 1 నుండి 10 వరకు మరియు y యాక్సిస్ 1 నుండి 20 వరకు కలిగి ఉంది. రెక్ట్ కమాండ్ లో విలువలు క్రమముగా x min, y min, x max మరియు y max. ఇప్పుడు మనము టైటిల్, యాక్సెస్ మరియు లిజెండ్స్ గురించి నేర్చుకుందాం. యాక్సెస్ కి మరియు బొమ్మ యొక్క టైటిల్ కి పేరు పెట్టడానికి టైటిల్, x లేబుల్ మరియు y లేబుల్ అనే కమాండ్ ని ఉపయోగించవచ్చు. నేను దీన్ని కట్ చేసి Scilab లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కుతాను. మీరు చూస్తున్నట్లుగా x యాక్సెస్ కు x అని, y యాక్సెస్ కి y అని మరియు గ్రాఫ్ యొక్క టైటిల్ కి మై టైటిల్ అని పేరు పెట్టాను. గ్రాఫ్ కు 3 కమాండ్లు బదులుగా ఒకే కమాండ్ తో టైటిల్, యాక్సెస్ కు కలిపి పేరు పెట్టవచ్చు. అందుకు 3 ఆర్గ్యుమెంట్స్ లకు x టైటిల్ అనే కమాండ్ ఉపయోగించవచ్చు. నేను ఈ కమాండ్ ని కట్ చేసి Scilab కన్సోల్ లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కుతాను. మీరు ఇప్పుడు యాక్సెస్ పేర్లు x యాక్సెస్, y యాక్సెస్ అని, టైటిల్ పేరు మై టైటిల్ అని చూస్తున్నారు. నేను టైప్ చేస్తున్న CLF ఫంక్షన్ గ్రాఫిక్ విండోని మీరు చూస్తున్నట్టుగా క్లియర్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఒకే గ్రాఫ్ విండో మీద వివిధ గ్రాఫ్లు గీయడానికి ఉపయోగపడుతుంది. ఈ విండోని క్లోజ్ చేస్తున్నాను. కొన్నిసార్లు మనకు రెండు సమూహాల డేటాని ఒకే 2D గ్రాఫ్ మీద పోల్చవలసి ఉంటుంది. అనగా x యొక్క ఒక డేటా సమూహాన్ని y యొక్క రెండవ డేటా సమూహాలని పోల్చవలసి ఉంటుంది. నేను దీన్ని కిందకు స్క్రోల్ చేస్తాను. మీరు ఉదాహరణను చూడండి.
మనము linspace కమాండ్ ని వాడుతూ x axis పాయింట్ ని రో వెక్టర్ x లో డిఫైన్ చేద్దాము మనము y1 x2 అనే ఫంక్షన్ ని ఈ విధంగా డిఫైన్ చేద్దాము ప్లాట్ x వర్సెస్ y1 అని మరొక ఫంక్షన్ y2 2x2 ని ప్లాట్ x వర్సెస్ y2 అని డిఫైన్ చేద్దాము మన గ్రాఫ్ కి టైటిల్ మరియు లేబుల్ అని కూడా ఇస్తాము గమనించండి ప్లాట్ ఫంక్షన్ కి పంపిన 0 మైనస్ మరియు ప్లస్ మైనస్ కమాండ్ లు గ్రాఫ్ యొక్క ఆకృతిని మార్చడానికి ఉపయోగపడుతుంది ఈ విలువలు ప్లాట్ 2D ఫంక్షన్ లో భాగం కాదు వీటిని ప్లాట్ ఫంక్షన్ తో ఉపయోగించగలం నేను ఈ ఆజ్ఞల సమూహాన్ని కాపీ చేసి సైలాబ్ లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కుతాను మీరు గ్రాఫ్ ని చూడండి ఏ కర్వ్ ఏ ఫంక్షన్ కి సంబంధించిందో తెలుసుకోవడం ఉపయోగపడుతుంది కదా మీరు చూస్తున్నట్లు దీన్ని లెజెండ్ ఆజ్ఞలను ఉపయోగించి సాధించవచ్చు जीरो माइनस कर्व फंक्शन y1 इक्वल टू x स्क्वायर नी सूचिस्तुंदी मरियो प्लस माइनस कर्व फंक्शन y2 इक्वल टू 2x स्क्वायर नी सूचिस्तुंदी नेनु ग्राफ विंडो नी क्लोज चेस्तानु इप्पुडु मनमु प्लॉट 2D डेमोस मरियो सबप्लॉट फंक्शंस गुरिंची चर्चिद्दाम Scilab అన్ని ముఖ్యమైన ఫంక్షన్స్ యొక్క డెమోలను ఇస్తుంది. ప్లాట్ 2D లోని డెమోలను చూడడానికి డెమోన్స్ట్రేషన్ ట్యాబ్ లో గ్రాఫిక్ మీద నొక్కండి. తర్వాత ప్లాట్ 2D 3D ప్లాట్స్ నొక్కండి. అందులో ఉన్న వివిధ రకముల డెమోలలో ఒకటి సెలెక్ట్ చేయండి. నేను ప్లాట్ 2D మీద నొక్కుతాను. మీరు డెమో గ్రాఫ్ ని చూడవచ్చు. ఈ గ్రాఫ్ యొక్క కోడ్ ని వ్యూ బటన్ నొక్కడం ద్వారా చూడవచ్చు ఈ లింక్ మ్యాక్ ఓఎస్ లో తెరవబడలేదు కానీ విండోస్ లో లినక్స్ లో తెరవవచ్చు అలా అయినప్పటికీ మ్యాక్ ఓఎస్ డైరెక్టరీ ద్వారా తెరవవచ్చు మనము టెర్మినల్ లోకి వెళ్దాం నేను ఇప్పుడు సైలాబ్ 5.2 లో డెమోస్ డైరెక్టరీలో ఉన్నాను డైరెక్టరీ యొక్క దారి క్రింద చూపించబడింది అందుబాటులో ఉన్న డెమో లిస్ట్ చూడడానికి ls ని టైప్ చేయండి మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా తర్వాత 2d 3d ప్లాట్స్ డైరెక్టరీ సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కండి sce ఫైల్ లో ఉన్న వివిధ డెమోల కోడ్ ని కొరకు ls ను మరలా టైప్ చేయండి మనము అంతకు ముందు చూసిన దాని లాంటి డెమో కోడ్ ని ఇప్పుడు చూస్తున్నాము మోర్ ని టైప్ చేయండి ప్లాట్ 2d.dem.sce ఎంటర్ ప్లాట్ 2d ఫంక్షన్ యొక్క డెమో గ్రాఫ్ కోడ్ ని చూస్తున్నాము నేను టెర్మినల్ ని క్లోజ్ చేస్తాను డెమో గ్రాఫ్ మరియు డెమో విండో ని కూడా క్లోజ్ చేస్తాను ఇదే విధముగా సైలాబ్ లోని మిగిలిన డెమోలను కూడా చూడవచ్చు ఇప్పుడు సబ్ప్లాట్ ఫంక్షన్స్ గురించి చర్చించుకుందాం సబ్ప్లాట్ ఫంక్షన్ గ్రాఫిక్స్ విండోని సబ్ విండోస్ మాత్రికలాగా విభజిస్తుంది ఈ ఫంక్షన్ వివరించడానికి సైలాబ్ లోని 2D గ్రాఫ్ యొక్క డెమోలని ఉపయోగించవచ్చు మీ కన్సోల్ విండో మీద ప్లాట్ 2D అని టైప్ చేయండి ఈ ఫంక్షన్ యొక్క డెమో బొమ్మను చూడండి ఈ విండోని క్లోజ్ చేస్తాను సబ్ప్లాట్ కమాండ్ లోని మొదటి రెండు విలువలు చూపించినట్లుగా సబ్ప్లాట్ కమాండ్ గ్రాఫిక్ విండోని 2x2 మ్యాట్రిక్స్ సబ్ విండోస్ కింద విభజిస్తుంది సబ్ప్లాట్ కమాండ్ లోని మూడవ విలువ ప్రస్తుతము గ్రాఫ్ గీస్తున్న విండోని సూచిస్తుంది నేను సైలాబ్ లో కమాండ్ల సమూహాలను సైలాబ్ కన్సోల్ లో కాపీ చేసి అమలు చేస్తాను మీరు నాలుగు ప్లాట్లను ఒకే విండోలో చూడవచ్చు వచ్చిన ప్లాట్స్ ను మీ కంప్యూటర్ లో ఇమేజ్ కింద భద్రపరచవచ్చు గ్రాఫిక్ విండో మీద క్లిక్ చేయండి ఫైల్ మెనూలోకి వెళ్లి ఎక్స్పోర్ట్ టు ని సెలెక్ట్ చేయండి ప్లాట్స్ కు సరిపోయే టైటిల్ పేరు ఇవ్వండి డెస్టినేషన్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేయండి మీ ఇమేజ్ యొక్క ఫైల్ ఫార్మాట్ ని సెలెక్ట్ చేయండి నేను జెపెగ్ ఫార్మాట్ ని సెలెక్ట్ చేస్తాను
సేవ్ మీద క్లిక్ చేయండి డైరెక్టరీలోకి వెళ్లి ఇమేజ్ తెరవండి సరిగా సేవ్ అయిందో లేదో సరిచూసుకోండి దీనితో సైలాబ్ లో 2D గ్రాఫ్స్ గీయడం ఎలాగో చెప్పడం పూర్తయింది సైలాబ్ యొక్క మరికొన్ని ఫంక్షన్స్ మరొక స్పోకెన్ ట్యుటోరియల్ లో చూద్దాము మీరు తప్పకుండా సైలాబ్ యొక్క లింక్స్ ని చూస్తూ ఉండండి ఈ పాఠము టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము దీని నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ICT వారి సహకారంతో నిర్వర్తిస్తున్నారు మరికొన్ని వివరాలకు ఈ క్రింద లింక్ ని చూడండి తెలుగులో డబ్ చేస్తుంది స్వప్న గణపతి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ వారి తరపు నుంచి ధన్యవాదములు